స్టడీ. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎలా చేశారు ఈ 4 సంవత్సరాలు జగన్ గారు ఎలా పాలించారు? జగన్ గారు పరిపాలన అయితే బాగానే ఉందన్న. ఇప్పటి వరకు ఆడవాళ్ళ స్కీములని మహిళా మండలిని అన్ని ప్రతిది ఒకటి బాగానే చేస్తున్నాడు. తర్వాత వచ్చింది కూడా అతనే. ఎందుకంటే ఆ లేడీస్కి ఆడవాళ్ళు ప్రమర్స్ ఎక్కువ ఉంది, అతనికి లేడీస్ పాలింగ్ ఎక్కువ ఉంది. పథకాలన్నీ కరెక్ట్గా అందుతున్నాయి, పథకాలన్నీ బాగానే ఉన్నాయి. మళ్ళీ ఆడపిల్లల స్కీమ్ ఇంకా అమల్లోకి రాలేదు. చాలామంది పథకాలు వేస్ట్, అసలు వచ్చింది వచ్చినట్టు తీసేసుకున్నారు. సరుకుల రేట్లు పెంచేశారు, పెట్రోల్ రేట్లు లేదంటే ఇసుక రేటు ఇవన్నీ పెంచేస్తే మళ్ళీ మాకు ఇస్తున్నాడు, మాయ మాకే ఇస్తున్నాడు, ఎందుకు చెప్పుకోవడం? కరెక్టే, మరి ఇసుక రేటు పెంచకపోతే మరి ఇంత ముందు ఉన్న వాళ్ళు తినలేదు ఏంటన్న? ఆ ఇసుక మీద ఎంత ఫ్రాడ్ జరిగింది, అతను అరికెట్టాడు దాన్ని. గవర్నమెంట్కి వెళ్తుంది ఇసుక మీద, అది కూడా మనం న్యాయం ఆలోచించాలి కదా. అది మళ్ళీ జగన్ గారే వస్తారంటారు, కంపల్సరీగా అతనే రావాలండి. మరి అభివృద్ధి లేదంటున్నారు, రోడ్లు చూసుకుంటే రోడ్లు బాగోట్లేదు. మరి నెక్స్ట్ వచ్చే మాత్రం అతను కంపల్సరిగా రోడ్లు అవి కూడేస్తాడు. కంపల్సరిగా నెక్స్ట్ సీఎం మాత్రం వస్తే మాత్రం రోడ్లు మాత్రం ఆగవు. మరి ఇప్పుడు ఎందుకు చేయలేదంటారు? మొన్న ఏదో ఓట్లు ఏడితే మొన్న ఎలక్షన్ అయింది కదా, ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్. ఎమ్మెల్సీ ఎలక్షన్ అయింది కదా, దాని వల్ల కొద్దిగా జగన్ రాలేదు, దాని వల్ల కొద్దిగా మనీ ప్రాబ్లం అయ్యి ఆగింది, లేకపోతే కొట్టేవాళ్ళు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కొన్ని సీట్లు టీడీపీకి వచ్చినాయి కదా, ఎవరైతే యువత ఓట్లు ఉన్నాయో టీడీపీకి వచ్చినాయి. మరి చాలా మంది మార్పు మొదలైంది, ఖచ్చితంగా మళ్ళీ టీడీపీ వస్తుందండి. ఎంత మార్పు అయినా సరే పెద్ద ఎలక్షన్కి వచ్చేటప్పుడు మాత్రం జగన్ వస్తాడు కంపల్సరీ పక్క. ఒకవేళ టీడీపీ అలాగే జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే ఏమైనా గెలుస్తారు? లేదండి, అంత సీన్ లేదు. పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు వస్తాయి కానీ గెలిచే సీన్ లేదు, కొన్ని సీట్లు వస్తాయి. అంటే ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేస్తే ఎలా ఉంటుంది? ఇక పొత్తు పెడితే దగ్గర దగ్గరకు వస్తారు, ఈక్వల్ గెలడం. జగన్ మాత్రం ఇచ్చి పవన్ కళ్యాణ్ మాత్రం గెలడం, ఎంతైనా జగనే. ఇద్దరు టీడీపీ కలిసి ఇద్దరు కలిసి ఏం చేయాలి? కలిపిన సరే ఇద్దరు కంబప్ప అయిపోయారని జనాలు కూడా తెలిసిపోయింది. ఈడేం పుడుతాడు, ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు మాట అలకెత్తాడు, అది అసలు మ్యాటర్. మళ్ళీ జగన్ వచ్చేస్తాడంటారు? పక్క జగనే రావాలండి. 175 అన్నారు, వస్తాయా? అంత రాదండి, 120-130 అన్ని సీట్లు రావు. ఫస్ట్ దానికి వచ్చినంత కలిసింగ్ రాదు. ఎందుకు అంత ఎందుకు రాదు అంటున్నారు అంటే, ఇప్పుడు ఫస్ట్ 151 వచ్చినాయి, ఇప్పుడు తగ్గుతాయన్నారు, ఎందుకు తగ్గుతాయి? తగ్గవు, అదే ఈక్వల్గా దగ్గర దగ్గరకు వస్తాడు, కంపల్సరీగా జగన్ వస్తాడు.